శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిప్రసుందరాయ నమః. 2020 జూలై మాసంలో ధనస్సు రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఆర్థికంగా పెద్దదైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం మీకు ఏవి కూడా కనబడడం లేదు. ఖర్చులు ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంటాయి, రాబడి ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంటుంది. దీంట్లో పెద్దగా మార్పులు చెరుపులు అయితే మాత్రం ఏవి గోచరించడం లేదు. అయితే బెంగ ఎక్కడ వస్తుందంటే, మీకు గతంలో మీ డబ్బులు ఎవరోగా అప్పిచ్చారు, వాళ్ళు ఇప్పుడు తిరిగి ఇవ్వట్లేదు, అసలు ఇస్తారో ఇవ్వరో అనేటువంటి స్థితి కూడా ఏర్పడుతున్నది. ఇక్కడ మీరు కొంచెం బెంగపడతారు. నెలవారీ వడ్డీల మీద ఆధారపడినటువంటి వారికి సమయానికి ఆ వడ్డీ అందదు, కొంచెం వాయిదా దూరంలో అందుతుంది. కనుక ఆ కాస్త గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా సరిచేసుకునేటువంటి అవకాశాలు మాత్రం కల్పించుకోవాలి. వాహన ప్రమాదాలు కొంచెం ఉన్నాయి కనుక టూ వీలర్ నడపడం అనేటువంటిది అంత సజెస్టబుల్ అయితే మాత్రం కాదు. భార్యాభర్తల మధ్యలో కారణం లేని వివాదాలు చోటు చేసుకుంటాయి. ఆ వివాదం ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు, దానికి కారణం కూడా ప్రత్యేకంగా ఏది కూడా ఉండదు. ఏమన్నా సంబంధాలు దగ్గరకు వస్తే మీరే వాటిని వదులుకోవడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఓ రెండు సంబంధాలు వచ్చాయి, ముందు ఒకదానికి ప్రిఫరెన్స్ ఇద్దాం, తర్వాత రెండో దానికి ఇద్దాం అనుకుంటారు. ఇవి మొదటిది అవ్వదు, రెండో దాని దగ్గరకు వస్తారు, అక్కడ కూడా ఏదో ఇబ్బంది వస్తుంది అది పోతుంది. లేదా ఇప్పుడు నాకు పెళ్ళెందుకు తర్వాత చేసుకుంటా, ఇట్లా ఏదో కారణాలు చెప్పుకొని వివాహానికి సంబంధించినటువంటి విషయాలని మీరే కొంత వాయిదా వేసుకునేటువంటి స్థితి కనబడుతున్నది. అటువంటి వాడికి తావివ్వకండి. వివాహాది శుభకార్యాలకు ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. ఖర్చులున్నా అప్పు చేసినా పెళ్ళి పేరంటాలు మాత్రం నిక్షేపంగా అద్భుతంగా హాయిగా సాగించుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. కనుక హాయిగా అటువంటి వాటి మీద దృష్టిని సారించండి. పాత అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో అశ్రద్ధ ఎంత మాత్రం కూడా కూడదు. ఎప్పుడు ఉండే రోగాలే, ఎప్పుడు ఉండే రొప్పులే, ఇటువంటి అశ్రద్ధ జోలికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోకండి. చాలా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ మాసంలో ఆఖరి రెండు వారాలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. శ్రమ అధికంగా ఎక్కువగా ఉంటుంది, త్రిపటం అధికంగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, గవర్నమెంట్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఆఖరి రెండు వారాలు ఎంత మాత్రం కలిసి వచ్చేటువంటి కాలం కాదు. మీకు ఏదన్నా సరే ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వారితో పనులు సానుకూల పడవలసినటువంటి ఉన్నట్లయితే మొదటి రెండు వారాల్లోనే వాటిని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు సాగించుకోండి. కానీ చివరి రెండు వారాల్లో అటువంటి వారి జోలికి మాత్రం పోకండి. పెద్దవాళ్ళతో తగాదాలు వివాదాలు ఏర్పడతాయి, అంటే అమ్మ నాన్న ఇటువంటి వాళ్ళతో కొంచెం విభేదాలు ఏర్పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అటువంటి వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటానికే ప్రయత్నం చేయండి. మీతో ఏకీభవించేటువంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. నేను ఒంటరి వాడిని, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా మాట ఎవరు వినిపించుకోవట్లేదు, నాకు ఇవ్వవలసినంత గౌరవం ఇవ్వట్లేదు అనేటువంటి ఒక ఆలోచన మీలో బాగా బలంగా ఈ మాసం ఏర్పడుతుందని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ ధనుర్రాశి వారు ఈ మాసం అంతా మానకుండా ప్రతిరోజు కూడా నృసింహ కరావళంబ స్తోత్రాన్ని రోజు కూడా పారాయణ చేస్తూ స్వామివారికి పానకాన్ని నైవేద్యంగా అట్టిపెట్టడం, అదే ప్రకారంగా ఏలినాడు శని ఉన్నది కనుక ప్రతి శనివారము కూడా బీదవారికి ఏదైనా సరే అన్నాన్ని దానంగా ఇవ్వండి. అన్న పదార్థం ఏదైనప్పటికీ కూడా చక్కగా వారికి షటరసోపేతమైన భోజనం పెడితే చాలా మంచిది. కుదరలేదు, కొంచెం పెరుగన్నం కానీ లేకపోతే పులిహార అన్నం కానీ ఇటువంటి వాటినైనా సరే సాంబార్ కానీ, సాంబార్ అన్నం పెడితే చాలా మంచిది, బిజ్వెల్లాబాత్ అంటాం కదా, అటువంటిది కనుక అన్నదానం కనుక చేయలేనట్లయితే శనివారం పూట చాలా మంచిది. ఆ బిజ్వెల్లాబాత్లో మీకు ఏమవుతుంది, దాల్చిన చెక్క పడుతుంది, కొద్దిగా మిరియాలు పడతాయి, ఇవి మీకు ఉండేటువంటి గ్రహస్థితికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. కనుక అటువంటి వాటినైనా సరే దానం చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా ధనుర్రాశి వారికి మరింత మెరుగైనటువంటి ఫలితాలు సమకూరుతాయి. వచ్చే మాసం ధనుర్రాశి వారి మాసఫలాలతోటి మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.